విరిగిన పాలను నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. ఒక గిన్నెపై జాలి పెట్టి దానిపై ఒక బట్ట వేసి దాంట్లో వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఒక 6 గంటల పాటు అలాగే ఉంచాలి. 6 గంటల తర్వాత మిశ్రమాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని 10-15 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. రెండు చెంచాల మైదా తీసుకొని మైదా కలుపుతూ మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంతో చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి తగినంత సైజులో. ఉండలు రెడీ అయ్యాక ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని 2 కప్పుల చక్కెరకు 4 కప్పుల నీళ్లు యాడ్ చేసి మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో ఇలాచీని వేసుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత ఉండల్ని వేసుకొని 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. పెద్ద మంటతో